ప్రభు పేరట మీ అందరికీ షలోం. మీరందరూ కూడా ఒక్కసారి మీ బైబిల్ తెరవండి, సామెతలు 38వ వచనం చదువుదాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. మీరు షాపింగ్ మాల్కు వెళ్తే ఎన్ని కనిపిస్తాయో అన్నీ మీకు అవసరం అంటారా? ఒక మెగా సూపర్ మాల్కి వెళ్ళారు, ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఆ షాపింగ్ మాల్ నిండా వస్తువులు ఉన్నాయి, నిజంగా అన్నీ మీకు కావాలంటారా? లేదండి. కానీ వ్యర్థమైనవి చాలా కనిపిస్తాయి. ఏమిటో కనిపించినవన్నీ కొనాలనే మనసు మాత్రం మనకు ఉంటుంది. ఇప్పుడు ఏటీఎం కార్డులు వచ్చేసినాయి, డెబిట్ కార్డులు వచ్చేసినాయి, క్రెడిట్ కార్డులు వచ్చేసినాయి. అంతకుముందు ఆ వైఖరి లేదు, ఖచ్చితంగా డబ్బులు పట్టుకెళ్ళాలి. కాబట్టి ఇంటి దగ్గర నుంచి డబ్బులు పట్టుకెళ్తున్నప్పుడు 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు చక్కగా ఎంచక్క జేబులో పెట్టుకొని ఈ 5000 రూపాయలతో మా ఇంటికి కావలసిన వాటిని కొనుక్కోవాలని చెప్పి డబ్బులు పట్టుకెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళేవాళ్ళు, లేక సూపర్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి ఎలా పడితే అలా కొనేయకుండా ముందు ఎంతో కొంత సిద్ధపడి చక్కగా ఒక చీటీ మీద రాసుకునేవాళ్ళు. ఈ నెలలో ఇంట్లో ఉన్నటువంటి అవసరాలు ఏమిటో చక్కగా చీటీ మీద రాసుకునేవాళ్ళు. ఇన్ని కిలోల బియ్యం కావాలి, ఇన్ని కిలోల గోధుమ పిండి కావాలి, ఇన్ని కిలోల రవ్వ కావాలి, లేక ఉప్పు కావాలి, లేక పంచదార కావాలి, నూనె కావాలి, చక్కగా రాసుకునేవాళ్ళు. ఎన్ని కేజీలు కావాలో అవన్నీ రాసుకొని దాన్ని తీసుకుని వెళ్ళి కిరాణా షాప్లో వాడికి ఇస్తే చాలు, వాడే మొత్తం అన్నీ తీసుకొచ్చేసి చక్కగా మీ ముందు పెట్టి తూకం వేసి ఇచ్చేసేవాడు. అది చాలా బాగుండేది. 5000 రూపాయలు పట్టుకెళ్తే 4800 రూపాయలు, 4700 రూపాయలు, 4500 రూపాయలు, అంతకన్నా ఎక్కువైతే సరేలేండి ఈ ప్యాకెట్ తీసేసేయండి, ఈ ప్యాకెట్ తీసేసేయండి అని చెప్పి చక్కగా తీసేసేవాళ్ళు. ఫలితంగా మీ మీద ఆర్థికంగా భారం పడేది కాదు, ఎందుకంటే మీరు 5000 రూపాయలు పెట్టి సరుకులు కొనుక్కోవాలనుకున్నారు, అలాగే కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకు డెబిట్ కార్డులు వచ్చినాయి, క్రెడిట్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు డబ్బులు మీరు క్యాష్ పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఒక పెన్ను కొనుక్కోవాలనుకుంటారు, ఆ పెన్నుకేమో 4 రంగులు ఉంటాయి, 4 రంగుల్లో పెన్నులు ఉంటాయి. మీకు బ్లూ పెన్ను బాగుంది, వైట్ కలరు బాగుంది, రెడ్ కలరు బాగుంది, ఎల్లో కలరు బాగుంది. మీ పక్కన మీ ఆవిడ ఉన్నట్లయితే ఏ కలర్ బాగుంది? రెడ్ బాగుందండి. రెడ్ బాగుందా? నాకైతే వైట్ కలర్ బాగుంది. సరే రెండు తీసుకోండి, రెండు అవసరమా? వీళ్ళు పక్కన కూతురో కొడుకో ఉంటాడు, ఒరే నీకేం కలర్ బాగుంది? నాకైతే బ్లూ బాగుంది. బ్లూ బాగుందా? సరే దానికేమో బ్లూగా బాగుందని చెప్పి అంది కాబట్టి అది కొందాం. మా ఆవిడేమో వైట్ కలర్ బాగుంది లేక రెడ్ కలర్ బాగుందని చెప్పి అంది కాబట్టి మా ఆవిడ కోసం రెడ్ కలర్, నా కోసం వైట్ కలర్, మొత్తం కలిసి 3 పెన్నులు అవసరం అంటారా? కళ్ళ ముందు కనిపించినవి కాబట్టి కొనేసేయాలి. మీరు షాపింగ్ మాల్కి వెళ్ళండి, మెగా మార్కెట్స్కి వెళ్ళండి, సూపర్ మార్కెట్స్కి వెళ్ళండి. సాధారణంగా మనం కొనేవి నిజంగా అత్యవసరం అంటారా? కాదండి. మరి ఎందుకు కొంటున్నారు? ఆకర్షణీయంగా ఉంది కాబట్టి కొంటున్నాం. అవసరం వేరు, ఆకర్షణ వేరు. బైబుల్ సెలవిస్తుంది వ్యర్థమైన వాటి నుండి, అనవసరమైన వాటి నుండి నా మనసు దూరం చేసేసి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడడం ద్వారా వాడి మీరు సరుకులు కొనాలని ప్రయత్నం చేస్తే మీరు అనుకుంటారు మనస్సులో 10,000 రూపాయలతో ఇంటికి కావలసిన సరుకులు కొందాం అనుకుంటారు. అలా అనుకొని మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు, కళ్ళ ముందు చాలా వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి. షాపింగ్ మాల్ అంటే సూపర్ మార్కెట్కి వెళ్తారు, మెగా సూపర్ మార్కెట్కి వెళ్తారు. అక్కడ రకరకాల నూనెలు ఉంటాయి, రకరకాల సోపులు ఉంటాయి, రకరకాల పేస్టులు ఉంటాయి, రకరకాల టేస్టులు ఉంటాయి. వీటన్నిటిని బట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని తీసుకుంటారు, ఇది తీసుకుంటారు, అది తీసుకుంటారు, మొత్తం మళ్ళీ వాడు మీకు ఒక బండి ఇస్తాడు తోసుకుని వెళ్ళడానికి. ఒకటి కాదు, అంతకుముందు సంచి పట్టుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు సంచులు కాదు బండ్లే ఇస్తున్నారు వాళ్ళు. సో ఆ బండుల్లో తోసుకుంటూ వెళ్తాం. అక్కడికి వచ్చేసరికి మీరు అనుకుందేమో 10,000 రూపాయలు, అక్కడ తెలియదేమో 23,000 రూపాయలు. వెనకాల చాలా పెద్ద లైన్ ఉంటుంది, 23,000 రూపాయలు బిల్లు తేరింది. మీరు యాక్చువల్గా కొనుక్కోవాలనుకుంటే 10,000 రూపాయలు, కొనుక్కుందేమో 23,000 రూపాయలు. వెనకాలేమో వాళ్ళు తొందర చేస్తూ ఉంటారు, వాళ్ళందరి ముందు లేదండి ఇది ఒక ప్యాకెట్టే కావాలి, అది కూడా ఒక ప్యాకెట్టే కావాలి, ఇది కూడా ఒక ప్యాకెట్టే కావాలి అని చెప్పి మీరు బిల్ చేసేసిన తర్వాత ఒక్కొక్క ప్యాకెట్ వెనక్కి తీస్తూ ఉంటే ఆ బిల్ కౌంటర్లో ఉన్నవాడు వింతగా చూస్తాడు, వెనకాల వాళ్ళేమో తన్నేలాగా చూస్తారు. ఇప్పుడు వీడి బాధ భరించలేక వెనకాల వాళ్ళ తోస్తూ ఉంటే వాళ్ళ బాధ భరించలేక నువ్వేం చేస్తావని పాకెట్లో ఉన్నటువంటి డబ్బులు లోపల పెట్టేసి ఏటీఎం కార్డో డెబిట్ కార్డో తీసి వాడి ముఖాన్ని కొడతావు.
డెబిట్ కార్డు ఏం చేస్తుంది? 23,000 రూపాయలు బిల్ చేస్తుంది. క్రెడిట్ కార్డు ఏం చేస్తుంది? 23,000 రూపాయలు బిల్ చేస్తుంది. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఇలా అంతా కావడానికి కారణం ఏమిటంటే, మీరు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాస్తవంగా మీకు ఏది కావాలో దాన్ని కొనుక్కోకుండా, ఏది కనిపించిందో దాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నాం. భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటి మీద నా కళ్ళు పడకుండా చేయినాయన. ఈరోజు చాలా సందర్భాల్లో చాలామంది కాపురాల్లో, కుటుంబాల్లో చిచ్చులు రగలడానికి వ్యర్థమైనటువంటి కొట్లాట్లకు కారణం తెలుసా? వ్యర్థమైన వాటిని మనం చూస్తున్నాం కాబట్టి, వ్యర్థమైన వాటిని మన చుట్టూ ఉన్న వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి, వాళ్ళకుంది కాబట్టి నాకు కూడా కావాలి, వారు కొన్నారు కాబట్టి నేను కూడా కొనుక్కోవాలి అనేటటువంటి తాపత్రయము, వారు ఎలా చేస్తే నేను అలాగే చేయాలి అనేటటువంటి అనవసరమైనటువంటి గందరగోళ మనస్తత్వము మనుషుల్లో మనస్సుల్లో నెమ్మది లేకుండా చేస్తుంది. భక్తుడు అంటున్నాడు, నాయనా నాకు ఒక ప్రార్థన ఉంది, ఆ ప్రార్థనకి జవాబివ్వు. ఏమిటి అంటే, వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన వాటిని. చాలా సంవత్సరాలు నేను అమెరికా దేశానికి వెళ్ళి వాక్య పరిచర్య చేశాను, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి వాక్య పరిచర్య చేశాను. ఆ అమెరికా దేశాల్లో, ఇంగ్లాండ్ దేశాల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ ఆయా సమయాల్లో షాపింగ్ మాల్కి వెళ్దాం పద అని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు. 2 గంటల సేపు వాళ్ళతో పాటు షాపింగ్ మాల్లో తిరిగేవాడిని, మొత్తం షాపింగ్ మాల్ అంతా చూసేవాడిని. అంత అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, ఏమీ కొనలేదేమిటి ఈ షాపింగ్ మాల్లో, ఏమీ కొనలేదేమిటి అని అడిగినప్పుడు నేను చెప్పేవాడిని, నాకు అవసరమైన ఏమి పెద్దగా నాకు ఇక్కడ కనిపించట్లా. తినడానికి ఏం కావాలి? మెతుకులు కావాలి, గుప్పిడి మెతుకులు కావాలి. ఉండడానికి ఏం కావాలి? ఒక గూడు నీడ కావాలి. కట్టుకోవడానికి ఏం కావాలి? గుడ్డ కావాలి. అంతేనా మనిషికి కావాల్సింది? ఇంకేమైనా ఉందంటారా? ఎన్నో సంవత్సరాలుగా అమెరికా దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి, ఇతర దేశాలకు వెళ్ళాను. మనస్ఫూర్తిగా చెప్పగలను, ఏవైనా కొనుక్కొచ్చాను అంటే అది సేవ కొరకు ఉపయోగపడుతుందని చెప్పి, కెమెరాస్ కావచ్చు, లేదు ఎడిటింగ్ సంబంధించినవి కావచ్చు, ఇలాంటి వాటిని కొనే ప్రయత్నం చేశాను. కానీ నాకంటూ ఒక ఖరీదైన వాచ్ ఉండాలి, నాకంటూ ఒక ఖరీదైనటువంటి వస్తువులు ఉండాలి అని చెప్పి ఎప్పుడు కొనుక్కునే ప్రయత్నం చేయలే. ఎందుకు ఈ విషయం మీతో పంచుకుంటున్నానంటే, మన చుట్టూ చాలా వ్యర్థమైన వాటిని ప్రపంచం తయారు చేస్తుంది. ఆకర్షణీయమైనటువంటి ప్యాకెట్లో వాటిని మన ముందు తీసుకొస్తున్నారు. మనం కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడానికి అలవాటు పడినట్లయితే, దయచేసి గమనించండి, వ్యర్థమైన వాటి మీదకి మనసు వెళ్ళనివ్వకండి. భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని, నెంబర్ వన్, అబద్ధమును నాకు దూరము చేయి. అబద్ధం చెప్పే నాలుక నాకు దూరం చేయి. ఒక వ్యక్తి లోకంలో డబ్బు సంపాదించాలంటే, తను కష్టపడి సంపాదించే దానికంటే ఎక్కువగా సంపాదించాలంటే, నీతిగా నిజాయితీ కాకుండా అన్యాయంగా డబ్బు సంపాదించాలంటే, తను మొదటిగా చెప్పాల్సింది అబద్ధం. అబద్ధాలు చెప్పకుండా, అబద్ధాలు చెప్పనివ్వకుండా, ఈ రోజుల్లో వ్యాపారం చేయటం కానీ, ఈ రోజుల్లో డబ్బు సంపాదించటం కానీ సాధ్యమంటారా? మార్కెటింగ్ చేసేటప్పుడు మార్కెటింగ్ మేనేజర్స్, మార్కెటింగ్ సూపర్వైజర్స్కి ముందుగా చెప్పేది ఏమిటంటే, మీరు అద్భుతంగా అబద్ధం చెప్పాలి. ఎలా అద్భుతంగా మీరు అబద్ధం చెప్పాలి? ఒక వాచ్ మీరు అమ్ముతున్నారంటే, ఇలాంటి వాచ్ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అబద్ధం చెప్పాలి. ఒక ప్రొడక్ట్ మీరు అమ్ముతున్నారంటే, ఇలాంటి ప్రొడక్ట్ ఇంకెక్కడా లేదు అబద్ధం చెప్పాలి. లేదు లేదు, ఇంతకన్నా మంచి ప్రొడక్ట్ ఉంది కదా అని ఒకవేళ అంటే, ఒట్టి మాట, అంతకంటే ఇదే మంచి ప్రొడక్ట్. అబద్ధం చెప్పడం నేర్పిస్తున్నారు, అతికినట్టుగా అబద్ధం చెప్పడానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకని? డబ్బు సంపాదించాలి, లాభం సంపాదించాలి. ఈరోజు మనుషులు ప్రయాసపడుతుంది, తాపత్రయపడుతుంది, తంటాలు పడుతుంది, తిప్పలు పడుతుంది. దేనికోసం తెలుసా అండి? డబ్బులు సంపాదించాలి. ఒక రాజు దగ్గర, ఒక వ్యక్తి చాలా కాలంగా రాజు దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఆ రాజుకు వృద్ధాప్యం వచ్చేసింది, రేపో మాపో గుట్టుక్కుమనేలాగున్నాడు. తన దగ్గర నమ్మకంగా పనిచేసినటువంటి పనివాడిని పిలిచి, ఒరే, నేను చాలా కాలంగా, చాలా సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాను, నన్ను చూసుకోవడం తప్పించి ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు. ఓ పని చేయరా, మన రాజ్యంలో నీకు కొంత భూమిని ఇస్తాను,
ఎంత భూమి కావాలో నీ ఇష్టం. నీకు నేను ఒక గంట సేపు టైం ఇస్తా. ఆ గంటలో నువ్వు నడుచుకుంటా ఎంత దూరం వెళ్ళి తిరిగి వస్తావో అంత భూమి నీకు ఇచ్చేస్తారా అన్నాడండి. ఏమిటట, నువ్వు నడుచుకుంటానో పరిగెట్టో నీ ఇష్టం, ఒక గంట సేపులో ఎంత దూరం అయితే నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేస్తావు అంత భూమి నీకు ఇచ్చేస్తా, అదంతా నీకు రాసేస్తా అని పంపించాడండి. బ్రదర్స్ అలాగే సిస్టర్స్, మీకు కానీ ఈ ఆఫర్ కానీ వచ్చినట్లయితే ఇచ్చినట్లయితే మీరు ఇప్పుడు కల్వరి టెంపుల్లో ఉండేవాళ్ళా? అడుగుతున్నా ఒకవేళ మీకే ఈ అవకాశం వస్తే ఇస్తే ఏం చేస్తారు? ఏమిటి, నేను ఎంత దూరం పరిగెట్టి అంత దూరం పరిగెట్టి ఒక సర్కిల్ వేస్తే మొత్తం నాకు ఇచ్చేస్తారా అని అంటే ముందు మీరు హైటెక్ సిటీలో మొదలు పెడతారు. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా, ఆ రాజుగారి మాట విన్న వెంటనే పరుగు మొదలు పెట్టాడండి. ఎందుకని, ఎంత దూరం పరిగెడితే అంత ఎక్కువ స్థలం నాకు వస్తుంది. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది, 30 నిమిషాలైంది, వినండి. వాడు ఇంతకుముందు ఎప్పుడు పరిగెట్టినోడు కాదు. ఎప్పుడు పరిగెట్టని వాడు 5 నిమిషాలు పరిగెడితే గుండె అయిపోద్ది. అలాంటిది వీడు ఏకంగా అరగంట సేపు పరిగెడుతూ ఉంటే సాధారణంగా కొట్టుకోవాల్సిన 70-80 సార్లు కొట్టుకోవాల్సిన గుండె కాస్త 200 సార్లు కొట్టుకుంటుంది. అలా కొట్టుకుంటున్నా సరే ఆగి ప్రసక్తి లేదే. పరిగెడుతున్నాడు, గుండె అంటుంది ఇక చాలరా బాబు అని చెప్పి, ఆగరా బాబు అని చెప్పి గుండె చెప్తున్న వినడే. నువ్వన్నా ఆగు లేక నేనన్నా. నువ్వన్నా ఆగు లేదా నేనన్నా ఆగిపోతా, అయినా ఆగడే. గంట అయింది రాలా, గంటన్నరైంది రాలా, 2 గంటలైంది రాలా, 4 గంటలైంది మనోడు రాలా, రాజుగారికి కబురు వచ్చింది. ఏమని, అదేమిటండి మీ దగ్గర పనిచేసేవాడు ఏమైందో ఏమో కానీ వాడు ఏంటో గుర్రంలాగా పరిగెట్టాడు. పరిగెట్టి అరగంట సేపు అయిన తర్వాత బోర్లో పడిపోయాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమైంది, అన్న పని అయింది. ఏమైంది, నువ్వన్నా ఆగు నేనన్నా ఆగుతా అని చెప్పి గుండె చెప్పిందిగా ఆగిపోయింది. వాస్తవంగా వీడికి కావాల్సింది ఏంటి చెప్పండి, ఎంత స్థలం కావాలి, ఎంత భూమి కావాలి. వాడు అనుకున్నాడు ఎంత పెద్ద సర్కిల్ నేను వేస్తే అంత ఎక్కువ స్థలం నాకు వచ్చే. ఏం చేసుకుంటావు నాయన, మనిషి ఆశకు మనిషికున్న కోరికలకు ఈ రోజుల్లో ఏముండడంలా, మితం ఉండడంలా. రాజు ఆ మాట చెప్పినప్పుడు, రాజా ఎంతకాలం బ్రతుకుతా నీ భూమి మీద, నీకు ఇష్టమైనటువంటి స్థలం మీద నాకు ఈ రాజా చాలు. నేను అనుకున్నాను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఉండడానికి ఒక చిన్న ఇల్లుంటే బాగుండు అనుకున్నాను. నువ్వు ఏకంగా ఎంత స్థలం కావాలో అంత స్థలం నీకు ఇచ్చేస్తాను అంటున్నావు రాజా, ఏం చేసుకుంటా బ్రదర్, ఏం చేసుకుంటావు? నువ్వు 20 గదులున్న మేడలో ఉన్నా 10 గదులున్న మేడలో ఉన్నా చచ్చిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళి ఒక చిన్న పెట్టిలో పెడతారు. ఆ పెట్టి డైమెన్షన్స్ ఎప్పుడు అడిగావా, 2 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడుగు. వాళ్ళు దాంట్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చి గాలాటలేదు, ఇంత చిన్న పెట్టిలో పెట్టారేంటి, నేను చాలా పెద్ద ఇంట్లో ఉన్నాను అని చెప్పే అవకాశం ఉందంటారా? లేదండి. నువ్వు ఎంత గొప్ప బిల్డింగ్లో ఉన్నా, ఎంత గొప్ప ప్యాలెస్లో ఉన్నా, చచ్చిన్నాడో నిన్ను పెట్టేది మాత్రం పెట్టిలోనే. మర్చిపోద్దయ్యా, అలెగ్జాండర్ ద కింగ్, అలెగ్జాండర్ చక్రవర్తి 33 సంవత్సరాల వయసులో ప్రపంచం మొత్తాన్ని జయించేశాడు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ జయించేశాడు. వినండి అయితే, అలా 33 సంవత్సరాల చిన్న వయసులోనే యవ్వన ప్రాయంలోనే ప్రపంచ దేశాలన్నీ జయించిన తర్వాత ఏడ్చాడట, ఇక నేను జయించడానికి భూమి మీద దేశాలు లేవా ఏడ్చాడట. అటువంటి అలెగ్జాండర్ భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, ఆ అలెగ్జాండర్ మంచం మీద పడి ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వైద్యులందరినీ పిలిపించారు. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ వచ్చి వైద్యం చేసే ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. అలెగ్జాండర్ ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి, డాక్టర్లు వచ్చి తేల్చి పడేశారు. ఏమిటయ్యా అంటే, అలెగ్జాండర్ ఇక బ్రతికే ఛాన్స్ లేదు, నువ్వు చావాల్సిందే. చచ్చిపోయే రోజు వచ్చినప్పుడు మంత్రిని పిలిపించాడు, వైద్యులను పిలిపించాడు, అందరినీ పిలిపించి
అప్పుడు అంటున్నాడు, మీరందరూ కూడా గొప్ప గొప్ప వైద్యులే, అవునయ్యా, కానీ ఏం లాభం? ఒక రాజు యొక్క ప్రాణాన్ని కాపాడలేకపోతే ఇక సామాన్యుడి ప్రాణాన్ని మీరేం కాపాడతారు? అయ్యా, మేము వైద్యం చేయగలం కానీ ప్రాణాలు మాత్రం కాపాడడం మాకు సాధ్యము కాదయ్యా. సరే అయితే వినండి, నేను చచ్చిపోయిన నాడో మంత్రియే, ఈ వైద్యులే నా శవపేటికను మొయ్యాలి. ఎందుకు నాయన? లోకానికి తెలియాలి నాయన. ఏమని? ఒక మనిషి ప్రాణం పోయే రోజు వచ్చినప్పుడు ఈ లోకంలో ఏ వైద్యుడు కూడా కాపాడలేడనే సత్యం లోకాలకి తెలియాలి. నేను అనుకున్నా రేపొద్దున ప్రాణాపాయ స్థితి వస్తే మీరేదో ఉద్ధరించేసి నన్ను కాపాడతారనుకున్నా, మిమ్మల్ని అందరినీ పిలిపించా, మీరందరూ కలిసి నాకు చల్లని వార్త చెప్పారు. ఏమిటి? వైద్యం అయితే చేయగలం కానీ ప్రాణాలు మాత్రం కాపాడలేమని చెప్పారుగా, లోకానికి తెలియాలి. ఒక మనిషి ప్రాణం పోయే రోజు వచ్చినప్పుడు ఈ లోకంలో ఏ ఒక్కడు, ఏ వైద్యము, ఏ వైద్యుడు ఏ ఒక్కరిని కాపాడలేడు అనే సత్యం లోకానికి తెలియాలి. మంత్రే, నా శవాన్ని పెట్టెలో పెట్టినప్పుడు నా రెండు చేతులు బయట పెట్టండి. ఎందుకు రాజా? లోకానికి తెలియాలి. ఏమి తెలియాలి రాజా? అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచం మొత్తాన్ని విజయం సాధించిన, జయించిన, చచ్చిన నాడో ఏమీ పట్టుకెళ్లకుండా ఒట్టి చేతులతోనే పోతున్నాడు అని లోకానికి తెలియాలి. అలెగ్జాండర్ చక్రవర్తి చచ్చిపోయినప్పుడు అతను రెండు చేతులు కూడా శవపేటికలో నుంచి బయటికి పెట్టారండి. ఎందుకు తెలుసా? ఒట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాను, ఒట్టి చేతులతోనే పోతున్నాను, ఏమీ పట్టుకెళ్తల్లా. ప్రియ సహోదరులు, సహోదరులు, నువ్వు పోయేటప్పుడు ఏమీ పట్టుకొని వెళ్ళలేని ఆస్తి కోసం ఎందుకయ్యా నీకు తిప్పలు చెప్పు? నీకు కావలసింది కట్టుకోవడానికి వస్త్రం, కావలసింది కడుపు నిండా భోజనం, కావలసింది ఉండడానికి ఒక నీడ లేక గూడు. కాబట్టే భక్తుడు అంటున్నాడు, మొదటిగా వ్యర్థమైన వాటిని నాకు దూరం చేసేసేయి. అనవసరమైన తలంపులు, అనవసరమైన కోరికలు, అనవసరమైన ఆలోచనలు నాకు రానివద్దయ్యా. అబద్ధములు చెప్పేటటువంటి నాలుక నాకు దూరం చేసేసే. పొద్దున్న లేస్తే అబద్ధాలు, ఏ న్యాయంగా సంపాదించలేవా? పొద్దున్న లేస్తే అబద్ధపు మాటలు, ఏ సక్రమముగా సంపాదించలేవా? పొద్దుట లేస్తే తప్పుడు లెక్కలు, ఏ నీతిగా సంపాదించలేవా? నీతిగా సంపాదిస్తే ఎంత వస్తుంది? నీతిగా సంపాదిస్తే ఎంత వస్తుంది? 10,000 వస్తుంది, 15,000 వస్తుంది, 20,000 వస్తుంది. అదే లంచం తీసుకుంటే ఒకే రోజు 100,000 రూపాయలు వస్తుంది. ఈరోజు జాగ్రత్తగా ప్రపంచాన్ని గమనిస్తే లంచగొండులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా లంచగొండులే. ఎక్కడికి వెళ్ళి ఏది అడిగినా నాకేమిస్తావు? వాడి చేతుల్లో 100 రూపాయలు పెట్టకపోతే, వాడి చేతుల్లో 500 రూపాయలు పెట్టకపోతే నీ ఫైలు, నీ చేతుల్లో ఉన్న ఫైలు కాస్త టేబుల్ మీద పెట్టనే పెట్టాడు. ఒరే బాబు, ఈ ఫైల్ ఆ టేబుల్ మీద పెట్టరా? పెడతా, నా చేతుల్లో ఏం పెడతావు చెప్పు. ఈరోజు మనిషి అన్యాయంగా సంపాదించడానికి, అక్రమముగా సంపాదించడానికి ఎంతకైనా తెగిస్తున్నాడు. ఎందుకో ఏం పట్టుకెళ్తాడు పోయినప్పుడు? బైబుల్ సెలవిస్తుంది, నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితమును అనుభవిస్తాడు. నువ్వు సంపాదించేదేదో నీతిగా సంపాదించు, దానివల్ల ఆరోగ్యం ఉంటుంది. నువ్వు సంపాదించేదేదో నీతిగా సంపాదించు, దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు సంపాదించేదేదో నీతిగా సంపాదించు, అందులో దేవుని దీవెన ఉంటుంది. ఆ దీవెన నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు మిగులుతుంది. వాడేదో ఖరీదైన కారు కొన్నాడు కాబట్టి నేను కొనాలి, వాడేదో ఇల్లు కట్టాడు కాబట్టి నేను కట్టాలి, వాడేదో షేర్ మార్కెట్లో ఏదో పెట్టాడని చెప్పి నేను పెట్టాలి, పొలం కొన్నాడని చెప్పి నేను కొనాలి, బంగారం కొనుక్కుందని చెప్పి నేను కొనుక్కోవాలి. ఇలా ఇతరులను చూసి ఈరోజు చాలామంది వాతలు పెట్టుకుంటున్నారండి. అవసరం అంటారా? కాబట్టి భక్తుడు అంటున్నాడు, ప్రభువా, మనుషుల్లో చాలా వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి, వ్యర్థమైన తలంపులు ఉన్నాయి. అసలు ఆ వ్యర్థమైన ఆలోచనలు నాకు రాకుండా చెయ్యి. అసలు నాకు ఏది అవసరమో, ఏది అనవసరమో గ్రహించగలిగిన మనసు నాకు దయచేయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది, చదివిస్తాను రండి. 4:8 వచనము, మెట్టుకు సహోదరులారా,
ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచండి. ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి నీతి కలిగినవో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానము ఉంచండి. వాటి మీద మనస్సు ఉంచండి. నీతియుక్తమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద మనస్సును, మనిషిని పాడు చెయ్యనటువంటి వాటి మీద మనస్సుంచండి. అన్యాయంగా అక్రమముగా జీవింపచేసేటటువంటి వాటి మీద నుంచి మీ మనసు తొలగించుకోండి. వ్యర్థమైన వాటిని మీ మనసులోకి రానివ్వకండి. సహోదరులు, సహోదరుడు భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములను, మరలా నేను సామెతలకు వచ్చేసాను 30వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచో. ఓ మాట అడుగుతాను, ఏమనుకోకుండా సమాధానం చెప్తారా? మీరు అసలు అబద్ధాలు చెప్తారా చెప్పరా? అవండి, అబద్ధాలు చెప్తారా చెప్పరా? అది చూసారా, అప్పుడే చెప్పేస్తున్నారు అబద్ధాలు చెప్తామని చెప్తామంటున్నారు. కానీ వాస్తవంగా మనం అబద్ధాలు చెప్పొచ్చా చెప్పకూడదా? అబద్ధాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు పుట్టిస్తారు? లేక మీకు ఎవరు పంపిస్తారు? మీకు తెలుసా, అబద్ధాలు సైతాన్ దగ్గర నుంచి వస్తాయి. వాడు మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు అని బైబిల్లో ఉంది. అబద్ధాలను పుట్టించేవాడే సైతాన్. నువ్వు నోట్లోంచి అబద్ధం రావాలి అంటే అది మొదట ఎక్కడి నుంచి రావాలి? సైతాన్ దగ్గర నుంచి రావాలి. ఎప్పటికప్పుడు సైతానుకు నీకు సంబంధం ఉంటే తప్ప, సత్సంబంధం ఉంటే తప్ప అబద్ధాలు చెప్పడానికి నీ నోరు ఏమాత్రము సాహసించదు. అబద్ధములు చెప్పే సహోదరులు, సహోదరులు దయచేసి వినండి. నువ్వు అబద్ధం చెప్తున్నావయ్యా అంటే నీకు సైతానికి పరిచయం ఉంది. అబద్ధం చెప్తున్నావంటే నీకు సైతానికి కనెక్షన్ ఉంది. సైతానుకు నీకు కనెక్షన్ లేకుండా అబద్ధం చెప్పడము అంత సులభం కాదు. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పే ప్రయత్నం చేసినా, సైతాను శోధించినా, నీ మనస్సాక్షి గుచ్చుకుంటుంది. నేను చెప్పింది అబద్ధం, నేను చెప్పింది అబద్ధం, ఇది నాది కాదు, సైతాన్ దగ్గర నుంచి వచ్చింది, సైతాన్ దగ్గర నుంచి వచ్చింది, నా దగ్గర ఎందుకు ఉంటుంది, ఉండకూడదు అని చెప్పి వెంటనే ఏం చేస్తావు? దాన్ని విసర్జిస్తావు, దాన్ని విడిచిపెట్టేస్తావు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కానీ, ఆత్మీయులుగా పిలువబడుతున్న వారు కానీ అబద్ధాలు ఇట్టే చెప్పేస్తున్నారు. సింపుల్గా అబద్ధం చెప్పేస్తున్నారు. నువ్వు సింపుల్గా అబద్ధం చెప్పేస్తున్నావు అంటే నీకు తెలుసో లేదో, నీ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి. అబద్ధం చెప్తున్నప్పుడు నీ మనస్సు నొచ్చుకోవటం లేదంటే, అబద్ధం చెప్తున్నప్పుడు నీ హృదయంలో గుచ్చుకోవటం లేదంటే నీ మనస్సు కఠినమైపోయింది. కాబట్టి సులభంగా అబద్ధం చెప్పేస్తావు, ఈజీగా అబద్ధం చెప్పేస్తావు. సగటుగా మనిషి రోజుకి 7 సార్లు మినిమం అబద్ధం ఆడతాడట. మరి నీ సంగతి ఏమిటి? సామెతలు 30:8 చదువుదాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుమో. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు. పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయొద్దు. ధనవంతుణ్ణి కావాలి అనే ఆలోచన నాకు రానివ్వద్దు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా పెంచుకోవాలి అనే ఆలోచన రానివ్వద్దు. ఇంకా ఆస్తిపాస్తులు పెంచుకోవాలి అనే తలంపు రానివ్వద్దు. ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి, ఇంకొక చోట ఇల్లు కొనుక్కోవాలి, మరొక చోట ఇల్లు కొనుక్కోవాలి, ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవాలి, ఇంకా లాభాలు పెంచుకోవాలి, ఇంకా పొలాలు కొనుక్కోవాలి, ఆలోచన రానివ్వద్దయ్యా. ఫ్రెండ్స్, ఒక భక్తుడు అంటున్నాడు, నన్ను ధనవంతుణ్ణి చేయొద్దు అయ్యా, నీకు దండం పెడతా, నన్ను ధనవంతుణ్ణి చేయొద్దు. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? ఎప్పుడైనా మీరు ఈ ప్రార్థన చేశారు, ప్రభువా నన్ను ధనవంతుణ్ణి చేయొద్దయ్యా, నన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేయొద్దయ్యా, ఎప్పుడైనా ప్రార్థన చేశారా?
భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ధనవంతుణ్ణి చేయొద్దయ్యా, ఐశ్వర్యవంతుణ్ణి చేయొద్దయ్యా. ఏ ఎందుకని? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. 13వ వచనం చదువుతున్నాను. నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మధించి. నీ మనసు ఏం చేస్తట? మధించి. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచదవేమో. జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులు, నీకు ధనము అధికమైనట్లయితే సాధారణంగా జరిగేది ఏంటో తెలుసా? నువ్వు దేవునికి దూరం అవుతావు. సంపాదన ఎక్కువైనప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడడం తక్కువైపోతుంది. గమనించు, బైబుల్ సెలవిస్తుంది నిరాధారులు యెహోవాను ఆధారము చేసుకుంటారు. నీ ధనం బాగా పెరిగిపోయినప్పుడు, ఆస్తి బాగా పెరిగిపోయినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రతి దాన్ని కూడా నువ్వు డబ్బుతోనే సెటిల్ చేయాలని ఆశపడతావు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని చెప్పి, సాధ్యం కాదు. నువ్వు అనుకుంటావు డబ్బు ఉంటే ఈ లోకంలో ఏమైనా చేయొచ్చు అనేటటువంటి ఆలోచన వచ్చేస్తుంది. దయచేసి విను, నీకు డబ్బు బాగా పెరిగినప్పుడు దేవుని పట్ల నమ్మకం బాగా తరిగిపోతుంది. అప్పుడు నువ్వు దేవుని కంటే ఎక్కువగా ధనాన్నే ప్రేమిస్తావు, దేవుని మీద ఆధారపడడం కంటే ఎక్కువగా ధనం మీద ఆధారపడతావు. కారణం ఏమిటంటే, నీకు అనిపిస్తుంది, సైతాన్ అనిపింపచేస్తాడు, అదేమిటంటే దేవుడి కంటే డబ్బే ఈ లోకంలో ఏమైనా చెయ్యగలదు. కాబట్టి దేవుణ్ణి సంపాదించటం కంటే డబ్బు సంపాదించటమే మేలు అనే ఆలోచన సైతాను పెడతాడు. భక్తుడైన పౌలు అన్నమాట ఏమిటో జ్ఞాపకం చేస్తాను. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తును సంపాదించాలి. ఈ లోకంలో ప్రతిదీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, ఎందుకంటే నాకు క్రీస్తు ఉంటే చాలు. నేను క్రీస్తును సంపాదించాలని ఆశపడుతున్నాను. ఆ క్రీస్తును సంపాదించే ప్రక్రియలో ఈ లోకంలో సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. సహోదరా సహోదరి, నువ్వు మంచి ఖరీదైన ఇల్లు కొనొచ్చు, కానీ ఆ ఇంట్లో సమాధానం మాత్రం కొనడం సాధ్యము కాదు. డబ్బుతో నీ కొడుకుకో కూతురుకో ఘనంగా పెళ్లి చేయొచ్చు, కానీ డబ్బుతో మాత్రం వాళ్ళ కుటుంబాన్ని కట్టడం మాత్రం సాధ్యము కాదు. డబ్బు ఇచ్చి డొనేషన్ కట్టి నువ్వు నీ కొడుక్కి విద్యనైతే నోరు నేర్పించవచ్చేమో, కానీ సంస్కారం మాత్రం నేర్పించడం సాధ్యము కాదు. నీ దగ్గర డబ్బుతో ఖరీదైనటువంటి మందులు కొనొచ్చేమో, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొండము సాధ్యము కాదు. నీ దగ్గర డబ్బుతో ఖరీదైనటువంటి కారు కొనుక్కోవడం సాధ్యమేమో, కానీ క్షేమకరమైన ప్రయాణం మాత్రం కొండము సాధ్యము కాదు. నీ దగ్గర డబ్బుతో ఖరీదైనటువంటి సోఫా సెట్లు, ఖరీదైనటువంటి రిఫ్రిజిరేటర్స్, ఖరీదైనటువంటి ఫర్నిచర్ కొనుక్కోవచ్చేమో, పెద్ద మంచం కొనుక్కోవచ్చేమో, కానీ సుఖము నిద్ర కొండం మాత్రము సాధ్యము కాదు. చచ్చిపోయిన తర్వాత బహు అద్భుతమైన సమాధి కట్టడం సాధ్యమేమో, కానీ డబ్బుతో నిన్ను పరలోకానికి మాత్రం పంపించడం సాధ్యము కాదండి. నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా, నీ కుటుంబం కట్టబడాలి అన్నా, ప్రశాంతంగా నీకు నిద్ర పట్టాలి అన్నా, వివేకము కలిగి జీవించాలి అన్నా, సుఖ సంతోషాలతో క్షేమముతో వర్ధిల్లాలి అన్నా, ఇవేవి కూడా మనుషుల చేతిలో, డబ్బు చేతిలో లేవండి, ఒక్క దేవుని చేతిలోనే ఉన్నాయండి. దేవుని చేతిలో ఉన్నటువంటి సుఖము సంతోషము సౌభాగ్యాన్ని విడిచిపెట్టి డబ్బే సర్వస్వము అనుకునేటటువంటి మూర్ఖమైన జీవితంలో నుంచి మనం బయటపడితే ఎంత బాగుంటుంది. మీరు బాగా వెండి సంపాదించి, బాగా డబ్బు సంపాదించి, మీరు అన్ని విధాలుగా స్థిరపడిన తర్వాత మీరు ఖచ్చితంగా గర్వించి మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి మరిచిపోతారేమో.
ఎస్, మనలో ఎంతమంది ప్రార్థనను మర్చిపోలా, మనలో ఎంతమంది వాక్యమును ధ్యానించే అలవాటును మర్చిపోలా, మనలో ఎంతమంది ఆత్మలను సంపాదించాలి, మరొకరిని ప్రభు సన్నిధికి నడిపించాలి అనే సత్యము మర్చిపోలా. అలా మర్చిపోవడానికి కారణం ఏమిటి? నీకు వచ్చిన ఉద్యోగమేగా. అలా మర్చిపోవడానికి కారణం ఏమిటి? నీకు వచ్చిన ప్రమోషనేగా. ప్రమోషన్ రాకమునుపు, ఉద్యోగం లేకమునుపు నువ్వేం చేసేవాడివి, ఏం చేసేదానివి? ప్రభువా 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 ప్రభువా, పొద్దుట్లేస్తే మోకరించేవాడివి, ఆదివారం వస్తే పరుగు పరుగున దేవుని సంధికి వచ్చేదానివి, వచ్చేవాడివి. నీతో పాటు ఎవరో ఒక్కరిని దేవుని సంధికి తీసుకురావాలి, తప్పించేవాడివి, తప్పించేదానివి. ఇప్పుడు నువ్వు రావడమే కష్టమైపోతుంది, నువ్వు ప్రొద్దుట లేవడమే కష్టమైపోతుంది, మోకరించడమే కష్టమైపోతుంది, ప్రార్థించడమే కష్టమైపోతుంది. కారణం ఏమిటి? సెక్యూరిటీ. ఇప్పుడు నీకు సెక్యూరిటీ ఉంది. ఏమిటా సెక్యూరిటీ? జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత నీకుంది. నెల అయ్యేసరికి చేతికి 20, 30, 40, 50 లక్షల రూపాయలు చేతికి వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నాకు ఇంకా దేవుడితో పని ఏమిటి? ఎంతసేపు పడుతుందండి ఆ దేవునికి నీ ఉద్యోగం ఊడగొట్టడానికి? How much time God needs to remove you from that post and position? నువ్వు ఈరోజు ఏ కుర్చీలో కూర్చుంటున్నావో ఆ కుర్చీలో నుంచి నిన్ను ఖాళీ చేయించడానికి దేవునికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుంది చెప్పండి? ఆ కుర్చీలో నువ్వు కూర్చోడానికి నీకు 30 సంవత్సరాలు పట్టింది, ఒప్పుకుంటావు ఒప్పుకోవాలి. ఆ కుర్చీలో నువ్వు కూర్చోడానికి 35 సంవత్సరాలు పట్టింది, 40 సంవత్సరాలు పట్టింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నావు ప్రమోషన్ వస్తే ఆ కుర్చీలో కూర్చోవచ్చు, ప్రమోషన్ వస్తే ఆ కుర్చీలో కూర్చోవచ్చు. 15 సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నీ వయసు 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఆ కుర్చీలో కూర్చోడానికి నేను 50 సంవత్సరాలు పట్టింది. అదే కుర్చీలో నుంచి నేను బయటికి తేవడానికి దేవునికి ఒక్క క్షణము చాలు. మర్చిపోవద్దు సహోదరా, మర్చిపోవద్దు సహోదరి. కాబట్టి భక్తుడు అంటున్నాడు, దేవా ఒక రిక్వెస్ట్ చేస్తా, ఏమిటో తెలుసా? ముందుగా పనికి మాలినవేవి కూడా నా మదిలోకి రాకుండా చేయి, నా కంట కనపడకుండా చేయి. ఎందుకని? అవి కనిపిస్తే చాలు నోటి నిండా అబద్ధాలు. అది కొనుక్కోవాలంటే అబద్ధం చెప్పాలి, అది పొందుకోవాలంటే అబద్ధం చెప్పాలి, దాన్ని స్వతంత్రించుకోవాలంటే అబద్ధం చెప్పాలి, ఇంత సంపాదించాలంటే అబద్ధం చెప్పాలి. కాబట్టి మొదటిగా వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని నా నుంచి దూరం చేయి. అబద్ధములు చెప్పేటటువంటి నాలుక నాకు దూరం చేయి. అంతేకాదు ప్రభువా, నాకు ఐశ్వర్యము దరిదాపులు కూడా రానివ్వద్దు ప్రభువా. ఎందుకని? వెండిని సంపాదించి, బంగారము సంపాదించి, ఆస్తిపాస్తులు సంపాదించి నీకు నేను దూరం అయిపోతానేమో, నిన్ను నేను దూరం చేసుకుంటానేమో. ఇప్పుడు నాకేమిటి లోటో? చేతి నిండా డబ్బు ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, బీరువాలో బంగారం ఉంది, కావలసినంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, నాకేంటి లోటు అని ఒకవేళ నేను గర్విస్తానేమో. కాబట్టి నన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేయొద్దయ్యా, గర్విస్తానేమో అని అంటూ ఒక మాట అన్నాడు. అదే సమయంలో, అయ్యా నీకు దండం పెడతా, నన్ను పేదవాడిగా కూడా చేయొద్దయ్యా. ఎంత మంచి ప్రార్థన అండి, నన్ను పేదవాడిగా చేయొద్దు. చూడండి ఏమంటున్నాడు, ఉపయోధ్యాయము సామెతల గ్రంథము, పేదరికమునైనను అయ్యా నన్ను పేదవాడిగా చేయొద్దయ్యా అని చెప్పి ఐశ్వర్యుని, ఐశ్వర్యవంతుని చేయమని చెప్పి అంటలేదయ్యా, ఐశ్వర్యవంతుని కూడా చేయొద్దయ్యా. ఏ ఎందుకని? దానికి కారణం చెప్తున్నాడు. ఏమిటి కారణం? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. మన పితరులు చెప్పిన మాట ఏంటో తెలుసా? కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు దేని కొరకట? కూటి కొరకే. అదే విషయాన్ని భక్తుడు అంటున్నాడు, నాకు ఈ లోకంలో కావాల్సింది ఏంటి? బతకాలి అంటే కూడు కావాలి, ఆహారం కావాలి, దయచేయి చాలు. తగినంత వేస్ట్ చేసేంత ఆహారం వద్దయ్యా, వ్యర్థము చేసేంత ఆహారం నాకు వద్దయ్యా, తగినంత ఆహారం దయచేయి, కడుపు నిండేంతగా నాకు దయచేయి చాలు. ఎందుకయ్యా ఈ ప్రార్థన చేస్తున్నావు?
దీని వెనక కారణం ఏమిటి అని అతను అడిగి చూడండి. అప్పుడు అంటాడు, చూడండి ఏమంటాడు, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడో అంటానేమో. బాగా కడుపు నిండిపోయినప్పుడు, పాకెట్ బాగా నిండినప్పుడు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా నిండినప్పుడు యెహోవా ఎవడు అని అంటానేమో. ఓ ప్రశ్నను వేణిస్తారా, కడుపు కాలుతున్నప్పుడు మంచి ప్రార్థన వస్తుందంటారా, కడుపు నిండినప్పుడు మంచి ప్రార్థన వస్తుందంటారా? సరిగ్గా చెప్పండి సమాధానం. అవునా, కడుపు కాలినప్పుడేగా అసలైన ప్రార్థన వచ్చేది. నేను అనుకుంటాను అర్థం పద్ధం లేని వాళ్ళకి అర్థం కావాలి. ఎప్పుడు చూసినా అర్థం ఉందే. అమ్మ సిస్టర్స్, మరి మీకు అర్థమవుతుందో లేదో కానీ మీకు హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయా? ఆ హ్యాండ్ బ్యాగ్లో అర్థం ఉంటుందా? ఉండదా? ఉండదా? ఆ హ్యాండ్ బ్యాగ్ ఇలా తెరిస్తే చాలు నీ ముఖం కనిపించాల్సిందే. ఎందుకు? అక్కడ ఒక అర్థం. మనకి ఏం అవసరంలా, ఎందుకని తల మీద సగమేగా ఉండే వెంట్రుకలు. నాకు ఈ మధ్య ఒక క్వశ్చన్ ఒక ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నకు జవాబు మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఎందుకని కేవలం మగవాళ్ళకు మాత్రమే తలకాయ జుట్టు ఊడిపోద్ది, మీకు అసలు ఊడనే ఊడదు? బట్టతల కలిగిన అబ్బాయిలను చూస్తారా, అమ్మాయిలను చూస్తారా? మీరు చెప్పండి ఏమండి, ఎందుకు పురుషులకు మాత్రమే బట్టతల ఉంటుంది, అసలు మా సహోదరులకు అసలు బట్టతల ఆలోచన ఏముండదు? కారణం ఏమిటంటారు? ఏమో మీరే కాస్త ఆలోచించి చెప్పాలి. నాకు అడుగుతున్నా, ఎప్పుడు చూసినా నీ ముఖం చూసుకుంటూ నీ ముఖం చూసుకుంటూ నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతా ఉంటావు. అది గర్వం కాదు? అస్తమాను నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటావు, గర్వం కాదు? అస్తమాను నీ ఫోటో నువ్వు తీసుకుంటా ఉంటావు, తీసుకుంటా ఉంటావు, తీసుకుంటా ఉంటావు. సెల్ఫీవి కదూ, ఏమిటి సెల్ఫీవి కదూ, ఏమిటో? నువ్వంటే నీకు చాలా ఇష్టం. నువ్వు ఏదైతే అస్తమాను చూస్తున్నావో, ఏదైతే అస్తమాను ఆలోచిస్తున్నావో, అది నీ గర్వం. ఎవరైతే అస్తమాను బైబుల్ తెరుస్తారో, ఎవరైతే అస్తమాను బైబుల్లో ఒక వాక్యం చదువుతారో, అస్తమాను దేవుని యొక్క సన్నిధికి వెళ్తారో, జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ప్రతి 15 నిమిషాలకు, ఈ రోజులైతే ప్రతి 5 నిమిషాలకి సెల్ ఫోన్ తెరుస్తారు, కానీ జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ప్రతి 15 నిమిషాలకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచేవాడండి. ప్రతి 15 నిమిషాలకు ఆ బైబిల్లో ఉన్న దేవుని మాట చదవాల్సిందే. ఎందుకని? వినుటు వల్ల విశ్వాసం కలుగుతుంది, అది దేవుని మాట వల్ల సాధ్యమవుతుంది. కారణం తెలుసా? జార్జ్ ముల్లర్ అనే భక్తుడట బైబిల్ చదవకుండా బ్రతకలేకపోయేవాడటండి. ఈ రోజుల్లో బైబుల్ లేకుండానే క్రైస్తవులు బ్రతికేస్తున్నారండి. వీళ్ళేం క్రైస్తవులు అండి? నరకానికి పోయే క్రైస్తవులు వీళ్ళు. బైబుల్ లేకుండా బ్రతికేసే క్రైస్తవులు, ప్రార్థించకుండా బ్రతికేసే క్రైస్తవులు, దేవునితో సత్సంబంధం లేకుండా అబద్ధాలు చెప్పి అక్రమముగా జీవించే క్రైస్తవులు తిన్నగా నరకానికి పోతారు. నువ్వు ఏ క్రైస్తవుడు ఒక్కసారి పరిశీలించుకో, ప్రశ్నించుకో. భక్తుడు అంటున్నాడు, మొదటిగా వ్యర్థమైనవి నా దరిదాపులకు రానివద్దయ్యా, అబద్ధాల జోలికి నన్ను వెళ్ళనివద్దయ్యా, పేదరికాన్ని నా దగ్గరికి రానివద్దయ్యా, ఐశ్వర్యవంతుణ్ణి అస్సలు చేయొద్దయ్యా. మరి ఏమంటాడు తెలుసా? తగినంత ఆహారం ఇస్తే చాలు. ఐశ్వర్యవంతుణ్ణైతే దేవుడు ఎవడూ ప్రశ్నిస్తానేమోనయ్యా, మరి పేదవాడైతే? అది కూడా చెప్పాడండి. చూడండి ఏమంటున్నాడు, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము, ఎక్కువ అయిన ఎడల నేను కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడో అని అందునేమో, లేక బీదనై పేదవాడినై తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఉండడానికి గూడు లేక పేదవాడినై, ఒకవేళ దొంగతనం చేస్తానేమో, దొంగగా రూపమెత్తుతానేమో,
ఆకలి మంట తట్టుకోలేక పక్కవాడి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏదైనా దోచుకుంటానేమో. కాబట్టి ఒక దొంగగా మార్చేటటువంటి ఆ పేదరికము నాకొద్దు, నీకు దూరము చేసి దౌర్భాగ్యునిగా చేసే ఐశ్వర్యము నాకు వద్దు. మరి నాకేం కావాలో తెలుసా? తగినంత ఆహారం కావాలి. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా? ప్రభువా, ఐశ్వర్యం నాకొద్దు, ఆస్తిపాస్తులు నాకొద్దు, బ్రతికిన మూడు నాళ్ళు తగినంత ఆహారం నాకు దయచేయి, బ్రతికిన మూడు నాళ్ళు తగినన్ని వస్త్రాలు నాకు దయచేయి, బ్రతికిన మూడు నాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండడానికి ఒక చిన్న నీడ గూడు నాకు దయచేయి అంతే. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఫ్రెండ్స్, ఈ భక్తుడు దేవుడికి మనవి చేస్తున్నాడు, వద్దు ప్రభువా, ఈ లోకంలో ఏం చూసినా వ్యర్థమైనవే కనిపిస్తున్నాయి. ఈ లోకంలో ఉన్నవి ఏమిటో బైబుల్ సెలవిస్తుంది, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి లోక సంబంధము. ఇవి ఎవరిలో ఉంటాయో వారిలో దేవుడు ఉండనే ఉండడు బైబుల్ సెలవిస్తుంది. ఈ నేత్రాశల నుంచి, శరీరాశల నుంచి, జీవపు డంబము నుంచి, గర్వము నుంచి మనం విడిపించబడితే తప్ప దేవుని బిడ్డలుగా జీవించడం సాధ్యము కాదు. బైబుల్ సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఒకవేళ నీలో ధనం ఇంకా సంపాదించాలి, బంగారం ఇంకా సంపాదించాలి, వస్త్రాలు ఇంకా సంపాదించాలి, ఆస్తిపాస్తులు ఇంకా సంపాదించాలి, ఇంకా కూడబెట్టుకోవాలి అనే ఆలోచన తలంపును కలిగి ఉన్నట్లయితే ఈరోజే దానికి ఫుల్ స్టాప్ పెట్టు. ఒక వాక్యాన్ని చూపిస్తాను రండి, సామెతలు 23:4. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతారా? దేవుని వాక్యాన్ని విశ్వసిస్తారా? అయితే బైబుల్ సెలవిస్తుంది, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను, విడిచిపెట్టేసేయి. మీరు ఎవరైనా ఉన్నారా? ఎప్పటికైనా సరే నేను ధనవంతుణ్ణి కావాలి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రజలు చూస్తూ ఉండండి, ఎప్పటికైనా సరే నేను ధనవంతుణ్ణి కావాలి. ధనవంతుడైతే ఏం చేస్తావు? ఖరీదైన ఇల్లు కొంటా. ఓకే, ఖరీదైన ఇల్లు కొంటాను. ఆ తర్వాత ఏం చేస్తా? ఖరీదైన కారు కొంటా. సరే, ఆ తర్వాత ఏం చేస్తావు? ఖరీదైన మరి ఏం చేస్తారు? ఆఖరికి వీడు ఏం చేస్తాడో తెలుసా? 60 సంవత్సరాలుగా కష్టపడి డబ్బంతా పోగు చేసి, భార్యతో సమయం గడపకుండా, బిడ్డలతో సమయం గడపకుండా, సరైన తిండి తిప్పలు లేకుండా 60 సంవత్సరాల వరకు ఖరీదైనటువంటి ఇల్లు, ఖరీదైన కారు, ఖరీదైన వస్త్రాలు, ఖరీదైనటువంటి హాస్పిటల్. ఆ తర్వాత ఖరీదైనటువంటి చెప్పండి ఆపరేషన్లు. ఆ తర్వాత ఖరీదైనటువంటి మందులు. ఆ తర్వాత ఖరీదైనటువంటి సమాధి కార్యక్రమాలు. ఇంకా ఆ తర్వాత మిగిలేదు మనకు తెలుసుగా, ఏమిటి? ఖరీదైనటువంటి జ్ఞాపకార్థ కూడిక. ఇంకా అంతకన్నా ఏముంటుంది చెప్పండి? 60 సంవత్సరాలుగా దేవుణ్ణి పక్కన పెట్టి, ఆత్మీయతను పక్కన పెట్టి, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నువ్వు ఎంతో కష్టపడతావు. ఆ తరువాత రోగాలు కొని తెచ్చుకొని బ్యాంక్లో పెట్టిందంతా కూడా తీసుకొచ్చి ఈ రోగాలు నయం చేసుకోవడానికే ఖర్చు పెట్టేస్తావు. నీ భార్యకు ఏమి మిగల్చావు, నీ బిడ్డలకు ఏమి మిగల్చావు, కష్టపడి సంపాదించిందంతా కూడా హాస్పిటల్లో మంచం మీదే పడుకొని మొత్తం ఖర్చు పెట్టిస్తావు. ఆఖరికి చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు నీ భార్య బిడ్డలు కూడా కనీసం సమాధి కార్యక్రమాలు కూడా, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికి కూడా నోచుకోలేని పరిస్థితికి ఎంతమంది రాలేదు? కొన్ని సమయాల్లో, సందర్భాల్లో పేపర్లో రాస్తారు, ఈ ఫేమస్ హీరో, ఈ గొప్ప నటుడు,
ఈ గొప్ప నటి. కనీసం మందులు కూడా కొనుక్కోవడానికి దిక్కు దశ లేక ప్రాణాలు పోగొట్టుకుంది. అరే పేపర్లో చదివిన సందర్భాలు లేవా? ఉన్నాయండి. వారు ఆరోగ్యంగా ఉన్నంతసేపు జల్సాగా జీవించారు, సుఖభోగాలతో జీవించారు, అదే సమస్తము అనుకున్నారు. కానీ చివరికి తెలిసింది ఏమిటంటే అంతకంటే విలువైన జీవితము ఉంది అని తెలిసే లోపల జీవితం కాస్త ముగిసిపోతుందండి. జీవితము అనేది ఒక విచిత్రమైనది. యవ్వనంలో నీకు సమయం ఉంటుంది, శక్తి ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. మధ్య వయసులోకి వచ్చేసరికి నీకు డబ్బు ఉంటుంది, శక్తి ఉంటుంది, కానీ అనుభవించడానికి టైం ఉండదు. పెద్దయ్యేసరికి నీకు సమయం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు. ఇది జీవితం. నువ్వు పుట్టినప్పుడు ఎవరొచ్చి చూశారో తెలియదు, నువ్వు చచ్చిన తర్వాత ఎవరొచ్చి చూస్తారో కూడా తెలియదు. ఈ బ్రతుకున్న మూడ్నాళ్ళలో ప్రేమగా బ్రతుకు, ఆప్యాయంగా బ్రతుకు, అనురాగంతో బ్రతుకు, తృప్తిగా బ్రతుకు, నీ చుట్టూ ఉన్నవారితో సమాధానంగా సంతోషంగా బ్రతుకు. ఇంతకంటే గొప్ప ధన్యకరమైన జీవితము మరొకటి లేనే లేదు. ఈ సత్యాన్ని గుర్తించి బ్రతుకు. ఈ భక్తుని వలె ఈ ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఏమిటా ప్రార్థన? అయ్యా, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరం చేయి, పేదరికాన్ని దరిదాపులకు రానివ్వద్దు, నేను దొంగతనం చేస్తానేమో, ఐశ్వర్యవంతుణ్ణి అస్సలు కానివ్వద్దు, దేవుడెవరు అని ప్రశ్నిస్తానేమో, తగినంత ఆహారం ఇస్తే చాలయ్యా, ఈ జీవిత బండి నడిపించి నీ దగ్గరకు వచ్చేస్తాను. ప్రార్థిద్దామా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడవైన తండ్రి, ఆ భక్తుడు ప్రార్థన చేసినట్టుగా ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. వ్యర్థమైన వాటిని మా కళ్ళ నుంచి దూరం చేయండి. అనవసరమైన ఆలోచనలను, కోరికలను, ఆశయాలను మాకు దూరం చేయండి. వాటిని ఏదో సాధించటానికి అబద్ధములు చెప్పే నాలుక నుండి మమ్మలను దూరం చేయండి. అబద్ధములను దూరము చేయండి. నాయనా, పేదరికము మా దరిదాపులకు రానివ్వకండి, పిచ్చి పనులు చేస్తావేమో. ఐశ్వర్యమును మా దగ్గరకు రానివ్వకండి, కొవ్వుతో గర్వముతో మా హృదయము మదించి నిన్ను విడిచిపెట్టేస్తావేమో. ఆ శాపము మాకు వద్దు నాయన. కలిగి ఉన్న దానిలో తృప్తి మాకు దయచేయండి. కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వండి, తినడానికి తిండి ఇవ్వండి, ఉండడానికి ఒక నీడ ఇవ్వండి. అంతటిలో సంతృప్తిగా సంతోషము జీవించే భాగ్యాన్ని మాకివ్వండి. ఫలితంగా ఈ భూమి మీద బ్రతికిన మూడ్నాళ్ళలో సుఖ సంతోషాలతో, శాంతి సమాధానముతో వర్ధిల్లే బ్రతుకు మాకివ్వమని యేసు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతురి ఏక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైన మీ అందరికీ ప్రభు పేరట షలోం. కల్వరి స్వరం టీవీ కార్యక్రమాలను అనేక సంవత్సరాలుగా వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, కుటుంబాలు కట్టుబడుటకు, యవన బిడ్డలు తమ జీవితాన్ని దిద్దుకోవడానికి స్వచ్ఛమైన వాక్యాన్ని సుమారు 19 సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ, అభిమానము, సహకారంతో ఇంతకాలం కల్వరి స్వరాన్ని మీకు ఆశీర్వాదకరంగా అందించగలిగాను. అంతేకాకుండా మీ ప్రార్థనల వల్ల, ప్రోత్సాహం వల్ల కల్వరి టెంపుల్ మందిరాలు ప్రారంభించడానికి, అద్భుతమైన మందిరాలు నిర్మించడానికి,
మీరు గతంలో చేసినటువంటి సహాయాన్ని బట్టి, చేసిన ప్రార్థనలను బట్టి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఒంగోలు పట్టణంలో అద్భుతమైనటువంటి స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. చక్కని మందిరం నిర్మించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించాం. దేవుని మందిరము అనగా దేవుని ఇల్లు, ఈ లోకంలో మనం నిర్మించే అన్ని నిర్మాణాల కంటే దేవుని మందిర నిర్మాణం బహుశ్రేష్టమైంది. మనం మరణించి లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిపోతాం, కానీ మన సహాయం వల్ల నిర్మించబడినటువంటి మందిరాలు యేసయ్య సువార్తను ప్రకటిస్తూనే ఉంటాయి, సేవ జరుగుతూనే ఉంటుంది, దేవుని యొక్క నామం ఘనపరచబడుతూనే ఉంటుంది. కాబట్టి నన్ను ప్రేమించే, నేను చేస్తున్న ఈ సేవను ప్రేమించే, నేను అందించేటటువంటి సందేశాల ద్వారా ఆశీర్వదించబడుతున్న, ఆదరించబడుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన మనవి, మీ యొక్క సహాయంతో, సహకారంతో ఇంత సేవ ఇప్పటి వరకు చేయగలిగాను. అలాగే మీ ప్రేమ, అలాగే మీ యొక్క ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో ఒంగోలు పట్టణంలో కూడా ఒక అద్భుతమైన మందిర నిర్మాణం కోసం మీ అందరినీ ప్రేమతో సహకరించమని, సహాయము చేయమని మనవి చేస్తూ ఉన్నాను. మీ సహాయం వల్ల, సహకారం వల్ల ఓ అద్భుతమైన మందిరం నిర్మించబడి అనేక వేల ఆత్మలు రక్షించబడులాగున దేవుడు ఆ మందిరాన్ని మీ సహకారంతో, సహాయంతో, అలాగే దేవుని మహాకృపతో నిర్మించాలి అని ఆశిస్తూ, స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి డీటెయిల్స్ కోసం ఫోన్ చేయండి, లేదా బ్యాంక్ డీటెయిల్స్ మీకోసం పొందుపరుస్తున్నారు. ఆ బ్యాంక్ డీటెయిల్స్కి మీకు అనుకూలమైనట్లయితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, మీరు ఇవ్వగలిగినటువంటి కానుకను పంపించే ప్రయత్నం చేయమని, ఒక అద్భుతమైన మందిర నిర్మాణంలో మీ యొక్క సహాయము, సహకారం అందిస్తారు అని విశ్వసిస్తూ, నేను గతంలో కల్వరీ టెంపుల్ 52 రోజుల్లో నిర్మించబడుతుంది అని ప్రకటించగా మీరు నమ్మారు, సహాయాన్ని పంపించారు, మీ కళ్ళారా చూశారు 52 రోజుల్లో కల్వరీ టెంపుల్ మందిరం నిర్మించబడ్డాం. జహీరాబాద్లో కల్వరీ టెంపుల్ని నిర్మించబోతున్నాం అని నేను ప్రకటించినప్పుడు మీలో అనేక మంది సహాయం పంపించారు, మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు నేను ప్రకటించానో, ఇదిగో ఈ పని చేయబోతున్నాం, ఈ స్థలాన్ని కొనబోతున్నాం, కొన్నాం, ఈ మందిరాన్ని కట్టబోతున్నాం, కట్టాం, ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని క్రియల్లో చూపించినటువంటి పరిచర్య మన కల్వరి పరిచర్య. కాబట్టే వేల మంది, లక్షల మంది ఈ కల్వరి టెంపుల్ పరిచర్యను ప్రేమిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అదే ప్రార్థన, అదే ప్రేమ, అదే ప్రోత్సాహం ఒంగోలు కల్వరి టెంపుల్ నిర్మాణం కొరకు కూడా మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మీ ప్రార్థన, మీ ప్రోత్సాహం, మీ యొక్క ప్రేమను మనసారా ఆశిస్తున్న మీ సేవకుడు సతీష్ కుమార్. బైబిల్ సెలవిస్తుంది ఈరోజు అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటే అంతటా అందరూ సువార్త వినాలి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళుతూ వెళ్తూ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించాలి. నేను వెళ్ళలేని చోట, మనం వెళ్ళలేని చోట, మనకు పరిచయం లేనటువంటి వారికి సువార్తను ప్రకటించాలి అంటే మనకున్న ఒకే ఒక్క మార్గం టీవీ పరిచర్య. కాబట్టే సంగమా, మనలో కొంతమంది బహు త్యాగముతో కల్వరిస్వరాన్ని కొంతమంది ప్రతి వారం బలపరుస్తున్నారు, కొంతమంది 2 వారాలకు ఒకసారి బలపరుస్తున్నారు, కొంతమంది నెలకు ఒకసారి బలపరుస్తున్నారు, మరికొంతమంది రోజుకు ఒక కార్యక్రమాన్ని కూడా బలపరిచే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంతగా చేస్తున్నారయ్యా అంటే, సువార్త పట్ల వారికి ఉన్న బాధ్యత భారం, నశించిపోతున్న ఆత్మల పట్ల వారికి ఉన్నటువంటి భారం. మనకు తెలియకుండా నశించిపోతున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు, వారికి కల్వరి స్వరం ద్వారా సువార్తను దానం చేద్దాం. ఫలితంగా యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను లోకానికి చాటి చెప్దాం. అది మన బాధ్యత అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రాబోయే శనివారం ఉదయం 11 గంటలకు స్పాన్సర్స్ మీట్ ఉంది. ఈ దివ్యమైన సువార్తను లోకానికి అందించండి. అలాగే మీ జీవితంలో నూతన సంవత్సరము అనే దయా కిరీటాన్ని దేవుడు ఇస్తున్నట్లయితే కృతజ్ఞత కలిగి, ప్రభు నాకు నూతన సంవత్సరాన్ని ఇస్తున్నా, ఏమి చిరుణం తెచ్చుకోగలను, లేదా గర్భఫలాన్ని దేవుడిచ్చాడు, వాళ్ళకి నామకరణం కావచ్చు, అన్నప్రాసన చేయటం కావచ్చు, అక్షరాభ్యాసం కావచ్చు, మాకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత భావంతో సువార్తను దానం చేస్తాం. అలాగే నీ సన్నిధిలో మా బిడ్డలకు నామకరణ, అక్షరాభ్యాసం, అన్నప్రాసన,
చేస్తాం ప్రభు అని చెప్పి వచ్చే సాటర్డే మీరు కల్వరిస్వరాను స్పాన్సర్ చేయండి. అలాగే మీ సంతోషాన్ని దేవుని మందిరంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.